నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్, స్పెషలీ లేడీస్ గురించి. అంటే ఇవాళ రేపు లేడీస్ సాధారణంగా ఈ సమస్య ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే మన చుట్టుపక్కల వాళ్ళ గురించి, నేబర్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఏదైతే నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన పట్ల జెలసీ కానీ ద్వేషం కానీ పెంచుకుంటూ ఉంటారు. అంటే చుట్టాలు అనేది ఎప్పుడో ఒకసారి పండగలకి వస్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు మన ఇంటికి. కానీ ఏదైతే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇవాళ రేపు ఇండిపెండెంట్ హౌసెస్ తక్కువ, ఫ్లాట్స్ ఎక్కువ ఉండడం కాబట్టి గొడవలు కూడా అంతనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంటే ఇది మిస్అండర్స్టాండింగ్ వల్ల ఉండొచ్చు. ఎదుటి వాళ్ళు మన మీద జలసీ కానీ నెగిటివిటీ కానీ పెంచుకోవడం వల్ల కూడా ఎంతోమంది గొడవలు కాకుండా పోలీస్ స్టేషన్స్కి అలాంటివి కూడా కేసులు నేను చూస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ నేను ఫేస్ కూడా చేస్తున్నాను. అంటే పోలీస్ స్టేషన్ వరకు అయితే కాదు, కానీ మనం ఏదైతే మన పనిలో మనమున్నా మనం పాజిటివిటీతో వెళ్తున్నా కానీ ఎదుటి వాళ్ళు మన మీద జలసీ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు నా కేసే చూసుకుంటే ఫ్రెండ్స్, నేను బ్రహ్మముహూర్తంలో మార్నింగ్ లేచి ఇల్లు క్లీన్ చేసుకుని పూజ చేసిన తర్వాతనే వంటగదిలో వెళ్ళి వంట చేస్తానన్నమాట. తర్వాత మా బాబుకి పెట్టేసి ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. సో ఇలా మన పనిలో మనమున్నా కానీ ఎదుటి వాళ్ళు ఓర్వలేరు, చూడలేరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అత్తవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఉండడం వల్ల వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, చూడు తను ఇంత మార్నింగ్ లేచి తన పనులు తను చేసుకుంటూ వెళ్తుంది, ఇంట్లో పని మనిషి కూడా లేదు, నీకు పని మంచి ఉంది వంటకి, బట్టలకి, అంట్లకి అన్ని, అయినా నువ్వు ఇంత లేట్ లేస్తున్నావు అని ఏదో ఒకటి చెప్పడం నేను కళ్ళారా చూస్తున్నాను. సో ఇలా మన పట్ల వాళ్ళు జెలసీ ఫీల్ అవుతారు. వాళ్ళు చేసేది ఏం లేదు, మనం చేసింది వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటూ నేను కూడా ఇలా చేయాలి అనుకోరు. కానీ నెగిటివ్తో ఆలోచించుకుంటూ తనని ఎలా మిస్గైడ్ చేయాలి, తనకు ఎలా మనము ఒక బ్యాడ్ హ్యాబిట్తో ఇంప్రెస్ చేయాలి అనుకుంటూ మన మీద ద్వేషం పెంచుకుంటారు. సో ఇలా నా కేసులో కూడా జరిగింది కాబట్టి, సో వీళ్ళ గురించి మనం గొడవలు చేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మనం ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు. ఎందుకంటే మనం కష్టపడింది వాళ్ళు కష్టపడలేరు. ఇవాళ రేపు ఇన్స్టెంట్ ఈజీ మెథడ్ అందరికీ కావాలి. సో ఇలా ద్వేషాలు పెంచుకుంటూ పోతే, గొడవలు పెట్టుకుంటూ పోతే మనం ఇంటిలో బాటి చాలా డిస్టర్బ్ అయిపోతాం. దానివల్ల ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, హస్బెండ్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. సో ఇలా ఈ నెగిటివ్ పీపుల్తో మనం ఎలా పాజిటివ్గా ఉండాలి, అంటే వీళ్ళకి ఎలా మనం మంచిగా ఉండాలి, వీళ్ళు ఎలా మనకి సహకరించాలి అని ఒక సింపుల్ టిప్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది కొన్ని నంబర్స్ ఉంటాయన్నమాట, నంబర్స్లో చాలా పవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నంబర్స్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాను. యెల్లో పేపర్ కానీ వైట్ పేపర్ కానీ ఒక చిన్న సర్కిల్ ఇలా చేసుకోండి, దీని మీద ఈ నంబర్ కంపల్సరీ రాయండి. మీరు బ్లూ పెన్ తోటి రాసినా, గ్రీన్ పెన్ తోటి రాసినా మంచిది, రెడ్ పెన్ తోటి మాత్రం రాయకండి. ఈ నంబర్ రాసిన తర్వాత ఏదైతే మన సింహద్వారం ఉంటుంది కదా ఫ్రెండ్, మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ అంటే బయటికి కనబడద్దు, మన ఇంటి లోపలనే డోర్ పైన ఇది పేస్ట్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఎవరైతే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి జెలసీ ఫీల్ అవుతున్నారు, అంటే మనతో గొడవలు చేస్తున్నారు కదా, వాళ్ళు పాజిటివ్గా అయ్యి మనకు సహకరిస్తారనమాట. అంటే మనకు హెల్ప్ కానీ మనతో మంచిగా మాట్లాడడం కానీ చేస్తుంటారు. సో మనకు కావాల్సింది ఇదే కదా ఫ్రెండ్స్, గొడవలు కాకుండా మనతో మింగిల్ అయిపోయి మంచిగా హ్యాపీగా ఉండాలని మనకు కావాల్సింది. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు చాలా ఉపయోగపడతాయి. ఏంటంటే మనం డైలీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం వల్ల ఎంతో హ్యాపీగా ఉండగలం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటప్పుడు ద్వేషాలు అవసరమా ఫ్రెండ్స్? నేను ఇలాంటి రెమెడీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవాళ రేపు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలా అప్లై చేసిన తర్వాత మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో దీనికి చాలా పెద్ద ధైర్యం ఉండాలని చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మంచిగా ఉన్నా కానీ ఎదుటి వాళ్ళు మనకి మంచిగా ఉండని వారు డిస్టర్బ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటప్పుడు నేను ఈ రెమెడీ అప్లై చేసి చూశాను, నాకు ఉపయోగపడింది. సో ఏదైనా నేను వీడియోస్ పెట్టే ముందు నేను అప్లై చేస్తాను, తర్వాతే ఇది బెనిఫిట్ అయితే నేను యూట్యూబ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ టిప్స్, రెమెడీస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.